అంటే నేను అడిగేది ఏంటంటే మీరు ఏదైతే గోదావరి ఇప్పుడు మీరు ఫోరం ఒకటి మీరు ఫోరం రివైవ్ చేశారంటే ఆ రోజు ప్రతి ఒక్కరు ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడుతున్నప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడితే ఇట్ విల్ బి అవుట్ ఆఫ్ ప్లేస్ అనేటువంటి అంశం దృష్టిలో పెట్టుకొని కొంత మేము అది యాక్టివిటీస్ ఏమి చేయలేదు. కానీ ఎప్పుడైతే చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో ఒక ప్రజెంటేషన్ చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కార్యక్రమం మేము చేపడతామని చెప్పి బయటికి రావడం జరిగిందో అది బాగా స్టడీ చేయాలి. అంటే ఊరికే రాజకీయంగా మాట్లాడడం నేను ఎప్పుడు చేయలేదు. నేను ఏది మాట్లాడినా కూడా వాస్తవాలను బేస్ చేసుకొని కేవలం రాజకీయ లబ్ధికి చెప్పేటువంటి ఆలోచన ఎప్పుడు నాకు లేదు. కనుక దీన్ని స్టడీ చేయాలనేటువంటి దాంతో మేము ఈ ఫోరంని మళ్ళీ ఒకసారి రివైవ్ చేస్తూ గతంలో నాతో కలిసి పనిచేసినటువంటి వారు అంతా కూడా మేము కలిసి ఇంజనీర్స్ వల్ల అంటే యాక్టివిస్ట్ ఉన్నారు తర్వాత ఇంజనీర్స్తో కూడా కన్సల్టేషన్ చేసాం. ఆ రోజుల్లో బహుశా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంజనీర్తో కూడా మేము మాట్లాడి ఆ రోజు తయారు చేసినటువంటి ప్రణాళిక ఉండేది 98లో. ఇప్పుడు దీన్ని అనలైజ్ చేయడానికి మేము కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఒకవైపు ఇరిగేషను ఇంకోవైపు నీటి భద్రత వాటర్ సెక్యూరిటీ. ఎందుకంటే మహారాష్ట్ర దేశం మొత్తం మీద చూసుకుంటే ఈరోజు మహారాష్ట్రలో నీటిపారుదల రంగంలో అత్యంత ఎక్కువగా పెట్టుబడులు జరిగినాయి, హయ్యెస్ట్ ఇన్ ది కంట్రీ. అంతేకాకుండా హయ్యెస్ట్ స్టోరేజ్ కెపాసిటీస్ కూడా మహారాష్ట్రలో ఉన్నాయి. అయినప్పటికీ రైతుల ఆత్మహత్య విషయానికి వస్తే మహారాష్ట్రలోనే హయ్యెస్ట్ రైతుల ఆత్మహత్య విదర్భ అటువంటి మొత్తం అంటే ఓవరాల్ మహారాష్ట్రలో. అయితే ఈరోజు మనం కేవలం పెట్టుబడులు పెట్టి పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేస్తేనే సరిపోదు, నీటి భద్రత అనే దాని గురించి మనం ప్రత్యేకంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుందనేటువంటిది కూడా ఒక సంవత్సరం. మైనర్ ఇరిగేషన్ అంటారా మేము మొత్తం మీద వాటర్ సెక్యూరిటీ ఇన్ డిఫరెంట్ వేస్, దానికి నేను తర్వాత చెప్తాను దానికి. సో ఆ రకంగా మొదలుపెట్టినటువంటి నేపథ్యంలో మరొకసారి ఈ ఈ అంశాల మీద ప్రత్యేకంగా మాట్లాడడం మొదలుపెట్టాం. ఎప్పుడైతే రీడిజైన్డ్ ప్రాజెక్టు పేరున అంటే అంతకుముందు 35,000 కోట్ల రూపాయల అంచనాతో ఉన్నటువంటి ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసిన తర్వాత 83,000 కోట్లతో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా ముందుకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో పెద్దలు స్వర్గస్థులు మొన్ననే ఈ మధ్య జనవరిలో చనిపోయినటువంటి టి హనుమంతరావు గారు అంతర్జాతీయంగా ఎంతో ప్రఖ్యాతి గడించినటువంటి నిపుణులు ఇంజనీరు టి హనుమంతరావు గారు, వారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఆవిష్కరించిన తర్వాత కొత్త రీడిజైన్డ్ ప్రాజెక్టుగా దీన్ని ఆవిష్కరించిన తర్వాత పదే పదే వారు చెప్తూ వచ్చారు రిజర్వాయర్స్ అంతగా అవసరం ఉండవు అనేటువంటి మాట. సో నేను వారితో సంప్రదించి తెలుసుకున్నది ఏమిటంటే దేశంలోనే అనేక ఉదాహరణలు ఉన్నాయి, విదేశాల్లో కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. చాలా సింపుల్ విషయం ఏమిటంటే మనకు నీటి లభ్యత పంటకాలం 120 రోజులు మనం లెక్కలోకి తీసుకుంటాం. గోదావరి నదిలో ఈ మేడిగడ్డ ప్రాంతంలో ఎప్పుడైతే మేడిగడ్డ అన్నారం సుండిల్ అక్కడ బ్యారేజెస్ నిర్మాణం చేసుకోవాలనుకుంటున్నారో మేడిగడ్డలో 120 రోజుల వరకు నీటి లభ్యత ఉంది. ఎంత నీరు వచ్చేది వేరే విషయం, 1 TMC, 10 TMC, 100 TMC. 1 TMC అంటే 10,000 ఎకరాలు, 10 TMC అంటే 100,000 ఎకరాలు, 100 TMC అంటే 10,00,000 ఎకరాలు. 160 TMC నీటి లభ్యత ఉంటుంది 120 రోజులు అనేటువంటిది మనకు ముందున్నటువంటి ఫ్యాక్ట్స్. దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. మనకు ఉండేటువంటి డేటా సిడబ్ల్యూసి చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఇవి ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 160 TMC మాకు ఆబ్జెక్షన్ లేదనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. అయితే 1,600,000 ఎకరాలకు నీరు అందించడానికి 120 రోజుల నీటి లభ్యత 120 రోజుల పంటకాలం ఉన్నప్పుడు స్టోరేజ్ రిజర్వాయర్స్ ఎక్కడా అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా హనుమంతరావు గారు చెప్పినప్పుడు మనకు హర్యానాలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది,
1979 నుండి పనిచేస్తుంది. 400,000 ఎకరాలకు నీరు అందిస్తుంది. ఒక స్టోరేజ్ రిజర్వాయర్ లేదు. అది చూసి రావాలని చెప్పి హర్యానాలో జార్జర్ డిస్ట్రిక్టులో ఉన్నటువంటి వారి ఆ ప్రాజెక్ట్ సైట్ అంతా కూడా విజిట్ చేయడం జరిగింది. మీరు వెళ్ళారు? నేను వెళ్ళడం జరిగింది. అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో స్టడీ చేయడానికి? నో, వారు చెప్పారు. ఓకే. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఢిల్లీ నుండి మీడియా వాళ్ళని అంతా కూడా తీసుకెళ్ళి వాస్తవంగా అక్కడ ఉండదు ఏమిటి, ఏ విధంగా అది చేయగలుగుతున్నారనేటువంటిది మనం తెలిసినా మనం చూస్తున్నట్టుగా ప్రజలకు కూడా అంటే నమ్మకం కలగాలంటే వాస్తవాలు అక్కడ అంటే ఫిజికల్ సైట్ విజిట్ చేసినప్పుడు అది చాలా స్పష్టంగా క్లియర్గా ఉండింది. ఎలాంటి స్టోరేజ్ రిజర్వాయర్ అవసరం లేదు. అయితే స్టోరేజ్ రిజర్వాయర్స్ దేనికి అవసరం అంటే మీకు 120 రోజుల పంటకాలం, వ్యవసాయానికి కావలసిన ఒక పంటకు కావలసినటువంటి నీరు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో సింగిల్ క్రాప్ గురించే మాట్లాడుతున్నారు. రెండు పంటలు కానీ 160 టీఎంసీలకు ఎక్కువ నీరు వినియోగించుకుంటామనేటువంటి ప్రాజెక్ట్ ఇంతవరకు తయారు చేయలేదు వాడు. కనుక సింగిల్ ప్రాజెక్ట్కి సింగిల్ క్రాప్కి ఇచ్చే దాంట్లో 120 రోజులు అవసరం పడేటువంటి దాంట్లో స్టోరేజ్ అవసరం. దేనికి అవసరం పడుతుందంటే మనకు సంవత్సరం పూర్తిగా అవసరం పడేది తాగునీటికి, అదేవిధంగా పరిశ్రమలకు. అయితే ఇప్పుడు ఉండేటువంటి అంచనా ఏమిటంటే మనకు 56 టీఎంసీల తాగునీటికి కానీ పరిశ్రమలకు కానీ అవసరం ఉంటుంది అనేటువంటి లెక్కలు ఉన్నాయి. అయితే 4 మాసాలు లభ్యత ఉన్నా 8 మాసాలకు స్టోరేజ్ అంటే ఇంచుమించుగా 40 టీఎంసీల స్టోరేజ్ను మనం ఏర్పాటు చేసుకోవాలి. అంతకు మించి ఈరోజు ఒక మల్లన సాగర్ విషయానికి వస్తే 50 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పోతుంటే ఇది చాలా అన్యాయం, అక్రమం అనేటువంటి మాట చెప్పడానికి అక్కడ వెళ్ళిన తర్వాత, అది చూసిన తర్వాత నేను స్వయంగా ఆ మల్లన సాగర్ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ ఉండేటువంటి రైతులు అప్పటికే బాగా చైతన్యవంతులుగా వారు దీన్ని అడ్డుకుంటున్నారు. అది కాంగ్రెస్ కూడా క్యాచ్ చేయలేకపోయింది ఆ పాయింట్ అనేటువంటిది కూడా వచ్చింది. నేను ఇప్పటికీ భావిస్తున్నాను, బాధపడుతున్నాను. అంటే ఓన్లీ దట్ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు అంటే కాంపెన్సేషనే తప్ప నో, అది దట్ ఈస్ ప్రిసైజ్లీ ఐఎమ్ నాకు ఆ రకంగా పార్టీ ఏదైతే సెంట్రల్ థీమ్ ఇష్యూ ఉందో దాన్ని క్యాచ్ చేయలేకపోతుంది అనేటువంటి ఆవేదన నాకు ఉంది. నేను పైన ఉండేటువంటి వారికి కూడా తెలిపే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఇట్ హాస్ బీన్ సెటిల్డ్ డౌన్ అనుకుంటాడు. ఇప్పటికే అయిపోయినట్టుంది కదా, ఇది అంటే సబ్సైడ్ అయిపోయినట్టుంది కదా సమస్య. లేదు, ఇంకా సబ్సైడ్ కాదు. ఈరోజు మల్లన సాగర్ ప్రాంతంలో అతిపెద్ద గ్రామమైనటువంటి వేములఘాట్ వారు 450 రోజుల నుండి నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. వారు ఎట్టి పరిస్థితుల్లో దానికి తయారు, మేము ఒప్పుకోమనేటువంటి మాట చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఇది మనం ఇది ఒక పంతంగా కాదు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన చేసి. అంటే మీరు అనేది ఏంటంటే రీడిజైనింగ్ ఈజ్ మెంట్ ఫర్ వాట్? రీడిజైనింగ్ ఈజ్ మెంట్ టు మేక్ మనీ. కాంట్రాక్టర్లకు పని కల్పించి ఇష్టం వచ్చినట్టుగా డబ్బు సంపాదించుకోవడానికి కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తూ తెలంగాణ ప్రజల్ని చేస్తుండేటువంటి పనిగా నేను దీన్ని భావిస్తున్నాను. నేను స్పష్టమైనటువంటి ఆరోపణ డైరెక్ట్గా కేసీఆర్ గారి పైన చేశాను. ధైర్యం ఉంటే నా పైన కేసు పెట్టుకోవడానికి కూడా మీరు ముందుకు రండి. ఆయన మధ్యలో అన్నాడు, నేను ఏదైనా తప్పులు చేస్తే అనవసరంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలన్నారు. నేను రిపీటెడ్లీ చెప్తున్నాను, మీ ద్వారా కూడా నేను ఈరోజు చెప్పేది ఏమిటంటే ఇది అవినీతికి పాల్పడడానికి 40-35 వేల కోట్ల నుంచి 83 వేల కోట్ల వరకు దీన్ని అంచనా అనిపించి అనవసరమైనటువంటి అంశాలను దాంట్లో చేర్చి అవసరం లేనటువంటి భూమిని మీరు ఎక్వైర్ చేసుకోవడానికి మీరు తీసుకున్నటువంటి కార్యక్రమం, అది కూడా దౌర్జన్యంగా చేస్తుండేటువంటి దాన్ని మీరు ఒక రకంగా కర్ఫ్యూ పెట్టి నడిపించినటువంటి వ్యవహారం, ప్రజల్ని ఏ విధంగా హింసించారు, వారి ఉండేటువంటి విషయాలు బయట చెప్పుకోలేనటువంటి వారు నోరు నొక్కేటువంటి పద్ధతిని ఏదైతే చేస్తున్నారో ఆ అన్యాయాలంతా కూడా ఇది కేవలం అక్రమ ఆర్జన, డబ్బు సంపాదించుకోవడానికే ఈ ఎస్టిమేట్స్ అంతా కూడా పెంచారనేటువంటిది నేను పదే పదే చెప్పడానికి తయారుగా ఉన్నాను. ఇది
కాదంటే నా మీద కేసులు పెట్టండి, ఐఎమ్ రెడీ టు ఫేస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDream.